వీడియోలో నేను మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా గుడ్లు. సో ఇది ఇంక్యుబేటర్ లో పెట్టిన గుడ్లు, ఓకేనా? ఇది 19వ తేదీ పెట్టాము మేము ఇంక్యుబేటర్ లో. సో ఇందులో వీటిని ఎలా చెక్ చేసుకోవాలి, నెక్స్ట్ వచ్చేసరికి వీటిలో పిల్లలు బతుకున్నాయా చచ్చిపోయాయా లేదంటే అసలు ఇవి పిల్లలు రావడానికి పనికి రావా అనేది వీడియోలో మీకు డిస్కస్ చేస్తాను. సో ఇక్కడ కనిపిస్తున్న మీ గుడ్లన్నీ మేము 20 గుడ్లు పెడితే సో ఇందులో ఇవన్నీ చెడిపోయాయి. చెడిపోయేసి 3 గుడ్లు మాత్రమే పిల్లలు వచ్చాయి. సో ఎందుకు చెడిపోయాయి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మీతో డిస్కస్ చేస్తాను. సో ఎలా చూపించాలి, లైక్ ఈ గుడ్డు బతుకుందా చచ్చిపోయిందా లేదంటే ఇది పనికి రాదా అనేది కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియోను ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ చూడొచ్చు ఇవి పిల్లలు, వచ్చిన పిల్లలు ఇవి 3 ఈ గుడ్ల నుంచి, ఓకేనా? సో వీడియోను మాత్రం ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ మీరు కన్నా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ని క్లిక్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఇంకా మీ ముందుకు తీసుకుని వస్తాం. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు క్యాండ్లింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. క్యాండ్లింగ్ అంటే ఏం లేదు, అంటే లైక్ గుడ్డు ఎలా ఉంది, దాని పొజిషన్ ఎలా ఉంది, అంటే అది పిల్లలు వస్తుందా లేదా రాదా, పిల్ల చచ్చిపోయిందా అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. సో ఏంటి అంటే లైక్ ఫస్ట్ నేను మీకు అన్ఫర్టైల్ గురించి చెప్తాను. సో ఈ గుడ్డులో ఇది అన్ఫర్టైల్ అంటే లైక్ దాంట్లో నుంచి పిల్ల రాదు. సో పిల్ల రాకపోతే ఎట్లా ఉంటుంది, పిల్ల చచ్చిపోతే ఎట్లా ఉంటుంది అనే దాని గురించి చూపించబోతున్నాను. సో దానికోసం మీ దగ్గర ఏముండాలంటే ఒక 60 క్యాండిల్ బల్బ్ అయినా ఉండాలి, లేదంటే ఒక ఫ్లాష్, చిన్న ఫ్లాష్ లైట్ అయినా ఉండాలి. సో నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను ఫ్లాష్ లైట్, ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. సో దానికోసం మనం లైట్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫస్ట్ అన్ఫర్టైల్ గురించి చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు ఈ గుడ్ ఏంటంటే అన్ఫర్టైల్, అంటే లైక్ ఇందులో పిల్ల రాదు. మేము ఎందుకు చెక్ చేసామంటే లైక్ దీన్ని 19వ తేదీ పెట్టాం, ఈ రోజుకి మాకు 21 రోజులు అయితే అయ్యాయి. సో అయితే ఏమైందంటే ఇంకా పిల్ల రాలేదు, ఏమైందబ్బా అని చెక్ చేస్తే మాకు ఇది అన్ఫర్టైల్ అని చెప్పించింది. ఎందుకంటే ఇక్కడ మీరు చూడొచ్చు తెల్లటి సొన చూడండి అట్లానే ఉంది, ఎలాంటి పిల్ల కూడా లేదు దాంట్లో. చూడొచ్చు ఇక్కడ మీరు, సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎలాంటి పిల్ల దీంట్లో లేదు. సో నెక్స్ట్ నేను మీకు పిల్ల చచ్చిపోయింది కదా, సో అది కూడా చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు మీరు, సో దీంట్లో ఎట్లా ఉందో సొన అట్లానే ఉంది చూడండి. సో ఎలాంటి పిల్ల కూడా లేదు. నెక్స్ట్ దాంట్లో నేను పిల్ల ఎలా ఉందనేది చూపిస్తాను, ఓకేనా? ఇక్కడ చూడొచ్చు ఇది 19వ తేదీ తీసాం ఇది కూడా. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు ఈ గుడ్డు కూడా మేము 19వ తేదీ ఇంక్యుబేటర్లో అయితే పెట్టాము. ఇదేం జరిగిందంటే ఇది పిల్ల చచ్చిపోయింది. ఎందుకంటే లైక్ ఇప్పుడు నేను చెప్తాను. సో దాన్ని రొటేట్ చేస్తున్నాను చూడండి నేను. సో రొటేట్ చేసిన తర్వాత మనకు కనిపిస్తుంది చూడండి, లైక్ ఇక్కడ మీరు చూడొచ్చు పిల్ల ఏ విధంగా ఉంది చూడండి. సో ఇందాక మనం పెట్టిన గుడ్డు ఎట్లా ఉంది, అది మొత్తం సొన మొత్తం కనిపించింది, కానీ ఇందులో అట్లా లేదు చూడండి ఎట్లా ఉందో. సో ఇది పిల్ల వచ్చి చచ్చిపోయిందన్నమాట, ఓకేనా? ఒకవేళ మీకు 22 రోజులకు కానీ 18 నుంచి 22 రోజుల లోపల గుడ్డు కన మీకు పిల్ల రాకపోతే అది చచ్చిపోయినట్టు లెక్క, ఇట్లా ఉంటుంది, ఓకేనా? సో ఇందాక మేము ఇందాక చూపించాం కదా అదే గుడ్డు పెడతాం చూడండి. ఇప్పుడు దాని పక్కనే ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ఎట్లా ఉంది చూడండి, ఇది అన్ఫర్టైల్ ఇది, ఓకేనా? సో అది ఎట్లా కనిపిస్తుంది చూడండి, ఓకేనా? ఇది పిల్ల చచ్చిపోయింది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మీరు పిల్ల చచ్చిపోయింది ఇది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మీరు, మేము ఇందాక చూపించాం కదా క్యాండ్లింగ్. సో ఆ క్యాండ్లింగ్ చేసిన తర్వాత మాకు వచ్చిన రిజల్ట్స్ ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న 7 గుడ్లు ఏంటంటే పిల్లలు వచ్చి చచ్చిపోయాయి. సో ఈ ఫర్టైల్ ఇవి పిల్లలు వచ్చి చచ్చిపోయాయి అన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే ఈ 10 గుడ్లు ఏంటంటే అన్ఫర్టైల్, సో ఇందులో పిల్లలు రావు. ఫ్రెండ్స్ ఒకవేళ 7 డేస్ తర్వాత మీరు గనా ఇలా క్యాండ్లింగ్ చేసినప్పుడు ఇవి అన్ఫర్టైల్ అని మీకు తెలిస్తే మీరు ఆమ్లెట్ వేసుకుని కూడా ఈ గుడ్లను తినొచ్చు. కానీ ఇవి చాలా డేస్ అయిపోయినాయి కదా, 21 రోజులు అయిపోయినాయి కాబట్టి ఇవి పడేయాలి, ఎందుకంటే ఇందులో బ్యాక్టీరియా వచ్చేస్తుంటది. సో ఇక్కడ చూడొచ్చు ఈ 7x చచ్చిపోయాయి. సో ఈ 10x ఏంటంటే అన్ఫర్టైల్. ఉన్నసరికి అయితే ఇవి ఫర్టైల్ గుడ్లు, అంటే ఇవి పిల్లలు బతికున్నట్టువి, ఓకేనా? ఇక్కడ చూసుకుంటే 28వ తేదీ ఇవి, 4వ తేదీ అదే విధంగా ఇది, 26వ తేదీ ఇది, 29వ తేదీ. సో ఇప్పుడు ఈ 4 గుడ్లను మేము క్యాండ్లింగ్ చేసి మీకు చూపిస్తాం, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము 26 చూపిస్తాము, తర్వాత 28, తర్వాత 29, తర్వాత 4, ఓకేనా? చూసుకునేసరికి ఇది 26వ తేదీ. సో ఇక్కడ మేము చూడొచ్చు ఇక్కడ మీరు ఈ గుడ్డులోని నరాలు ఉన్నాయి చూడండి. ఈ నరాలు ఏంటి అంటే పిల్ల బతుకున్నట్టు కదులుతున్నాయి చూడండి, అవి చిన్నగా. సో ఇక్కడ చూడండి కదులుతూ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్. సో పిల్ల బతుకుంది అందులో, ఓకేనా? సో ఇది 26వ తేదీ గుడ్డు ఇది. సో ఇక్కడ చూసుకుంటే ఇది 28వ తేదీ గుడ్డు ఇది చూడండి ఏ విధంగా ఉందో. సో లైట్ ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మీరు కింద. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒకటే లాగున్నాయి. ఇక్కడ చూడండి మీరు కదులుతున్నాయి చూడండి, అవి కనిపిస్తున్నాయా కదులుతున్నట్టు
చూడండి బాగా చూడండి గైస్, మీకు ఈ విధంగా ఎవరు క్యాండ్లింగ్ చేసి చూపించరు. ఓకేనా, ఇది 28వ తేదీది. ఇప్పుడు 29వ తేదీ చూద్దాం. ఇక్కడ చూసుకునేసరికి అయితే ఇది 29వ తేదీ గుడ్డు, ఇది ఈ విధి ఏ విధంగా ఉందో చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మీరు ఇది సేమ్ మూడు గుడ్లు ఒక రోజు మించి రోజు కాబట్టి ఇది పెద్దగా ఏం డిఫరెన్సెస్ కనిపించట్లేదు. అక్కడ నరాలు చూడొచ్చు మీరు, కదులుతూ ఉన్నాయి. సో బాగా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి కదులుతున్నాయి, చూడండి కదులుతున్నాయి కదా. సో ఇది బతుకున్నట్టు లెక్క. ఓకేనా, చూడండి దాని కాళ్ళు కదులుతున్నాయి. సో ఇప్పుడు 4వ తేదీ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకునేసరికి అయితే ఇది 4వ తేదీ గుడ్డు. సో ఇది ఏ విధంగా ఉందనేది చూద్దాం ఇప్పుడు. సో చూడొచ్చు ఇక్కడ మీరు. సో ఇది ఇది పెట్టిన కొన్ని రోజులే కాబట్టి పెద్ద 6 రోజులేమో అయింది. సో ఇక్కడ పురుగులాగా ఉంది చూడండి, ఇక్కడ చూడొచ్చు మీరు. సో అది పిల్ల, అది బతుకున్నట్టు లెక్క అది. ఓకేనా, చూడండి కదులుతూ ఉంది చూడండి, అది ఇక్కడ చూడొచ్చు మీరు. పిల్ల ఒక చిన్న పిల్లలాగా ఉంది చూడండి, కదులుతుంది చూడండి పురుగులాగా. సో ఇది ఫర్టైల్, అలాగే అదేవిధంగా బతుకుంది ఇది. ఓకేనా, సో ఇది 4వ తేదీ. ఓకేనా ఫ్రెండ్స్, చూడొచ్చు ఇక్కడ మీరు ఈ విధంగా అనేది మనం గుడ్లని చెక్ చేయొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు పురుగులా కదులుతుంది చూడండి, చూడండి ఇక్కడ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మేము గుడ్లను చూపించాము, ఏ విధంగా క్యాండ్లింగ్ చేయాలి, బతుకున్న గుడ్డుని చూపించాము, అన్ఫర్టైల్ని కూడా చూపించాము, అలాగే బతుకున్న గుడ్లను కూడా మేము చూపించాము. సో ఇప్పుడు నేను ఇంక్యుబేటర్లో వీటిని పెడతాను చూడండి. సో ఇక్కడ చూడొచ్చు మా ఇంక్యుబేటర్ అయితే ఉంది. సో ఓపెన్ చేసాము, లోపల చూడొచ్చు మీరు. సో ఇవి గుడ్లన్నీ, ఇవన్నీ ఏంటంటే మనకు ఫర్టైల్ బతికున్న కోడి గుడ్లు ఇవి. ఓకేనా, సో ఈ విధంగా అనేది మేము పిల్లల్ని పెట్టేస్తాము. పెట్టేసిన తర్వాత ఇంక్యుబేటర్ని మూసేసి రెండు గంటలకు ఒకసారి మనం తీస్తా పెడతా అదే రొటేట్ చేస్తూ ఉండాలి. అప్పుడే మనకు పిల్లలు అనేటివి ఎలాంటి ప్రాబ్లం రావు. సో గైస్ వీడియో ఇంతేను, వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే మీకు లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంకా ఎన్నో మరెన్నో వీడియోస్ అనేటివి మీ దగ్గర తీసుకొస్తాం.